గుడ్ మార్నింగ్, ఎవ్రీవన్ అందరికీ నమస్తే. తిరుపతి పోయించిన దగ్గర నుంచి అయితే నాకు ఫీవర్ అయితే అంటుకుంది. నాకైతే ఫీవర్ ఉంది, ప్లస్ నీరసం అయితే ఉంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి నిన్న పోయించిన దగ్గర నుంచి అయితే కొంచెం బెటర్ అయితే ఉంది. నాకున్న నైట్ మేట్ పార్ట్నర్ అయితే ఇదే ప్రజెంట్. అయితే పొద్దుగాల లేచుడు, జెండు మాం పెట్టుకున్నాడు, టిఫిన్ చేసుడు, ట్యాబ్లెట్ వేసుకుని పండు, మధ్యాహ్నం అంతే, సాయంత్రం అంతే. సమ్ టైమ్స్ తలుచుకుంటే మస్తు బాధ అయితే అనిపిస్తుంది. అన్ని తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మంచిగా వీడియోలు రికార్డ్ చేసుకొని ఇప్పుడు ఫీవర్ వచ్చి ఇంట్లో అనుకోవాల్సి వచ్చిందని. కానీ తప్పదు, అన్ని రోజులు మనవి కాదుగా, అందుకోసం ఉన్నాయి. 2 డేస్ అయితే రెస్ట్ తీసుకోమని చెప్పిండు డాక్టర్. బ్రేక్ఫాస్ట్ లాగా అయితే ఇడ్లీ తింటున్నాం. ఇది ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తున్నా. అన్ని మంచమాలనే అవుతున్నాయి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. వాష్రూమ్ అయితే పోతున్నా, అది వేరే విషయం. కొంతమంది ఏం చేస్తారంటే ఫీవర్ వచ్చినాక లేచి తిరగాల, ఏం కాదు లేచి తిరగాల, మనం లేచి తిరిగిన అనుకోవటం అదే పోతుంది అని అంటారు. లేచి తిరగద్దు, బాడీ సహకరించినప్పుడు కంప్లీట్గా రెస్టే తీసుకోవాలి. ఎందుకంటే బాడీ రెస్ట్ ఊరుకుంటుంది, ఆ రెస్ట్ తీసుకుంటేనే తొందరగా క్యూర్ అవుతాం అన్నమాట. లేచి తిరిగినాం అనుకో, ఎంత తిరిగినానో వచ్చిన తర్వాత తిరిగిన దానికన్నా ఎక్కువ పండు అవుతుంది, రెస్ట్ తీసుకున్నట్టు అవుతుంది. రెస్ట్ తీసుకుంటేనే జ్వరం త్వరగా తగ్గిపోతుంది. అది నేను చెప్పింది కదా, నాకు డాక్టర్ చెప్పింది. అందుకనే ఈ ట్రిప్పులో మాత్రం రెస్ట్ తీసుకుంటున్నా. నాకు ఒక కరోనా పీరియడ్లో వచ్చినప్పుడే జ్వరం వచ్చింది నాకు. దట్టు ఇన్ ఫస్ట్ కరోనాలో వచ్చింది. ఆ తర్వాత నాకు ఫీవర్ అయితే రాలే అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇది ఈ 5 ఇయర్స్లో మాత్రం ఇదే ఫస్ట్ టైం రావడం. అంటే మళ్ళీ కరోనా పాజిటివ్ అనుకున్నారు, కరోనా కాదు అది. అఫ్కోర్స్ నేనైతే టెస్ట్ చేయించుకోలేదు అప్పుడు, కాకపోతే నా అంతలో నేనే క్వారంటైన్ అయిపోయి ఇంట్లో 3 డేస్లో అయితే తగ్గిపోయింది. ఇట్స్ టైమ్ టు హ్యావ్ ప్రోమోగ్రానేట్. సేమ్ శతం కన్నా శతనే మంచిది అని అనిపిస్తుంది. ఏదో ఒకటి మంచి ఎనర్జీ ఫుడ్ తీసుకుంటూనే ఉండాలి. ఏం చేయాలో కూడా అర్థమవుతుంది. 2-3 గంటలు నిద్ర పోతున్నా, మళ్ళీ లేచి ఏదైనా తింటున్నా, మళ్ళీ నిద్ర వస్తుంది. మళ్ళీ లేచి ఏదైనా తింటున్నా, మళ్ళీ నిద్ర వస్తుంది. మాంసంలోకి లేచుడే లేదు అసలు. ఏమైనా జస్ట్ తిన్న తర్వాత మెయిన్ డోర్ నుంచి కిడ్స్ బెడ్రూమ్ దానికైతే నడుచుకుంటూ వచ్చుడే, అంతే. ఫిజికల్ యాక్టివిటీ అయితే ఏం లేదు. రేపు తిరుగుదాం అనుకుంటున్నా. ఈరోజు కంప్లీట్ రెస్ట్, రేపు కూడా కంప్లీట్గా రెస్ట్ తీసుకొని రేపు ఎక్కడికైనా వెళ్తే కిందికి వెళ్ళి కాసేపు వాకింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నా. ఈరోజు అయితే ఇంటి నుంచి బయటకు వెళ్ళే సమస్య లేదు, కంప్లీట్లీ రెస్ట్. ఇప్పుడు కాలాలు మాత్రం చాలా డేంజరస్ ఉన్నాయి. మీకు గిత్తత్త, జలుబు, దగ్గు లేదా జ్వరం వచ్చినా ఇమ్మీడియట్గా డాక్టర్ కాడికి అయితే పోలి నెగ్లెక్ట్ అస్సలు చేయకండి. పోతుంది లేదు, 2 రోజుల్లో పోతుంది, 3 రోజుల్లో పోతుంది, ఇలా ట్యాబ్లెట్ వేసుకుంటూ పోతుంది అని సొంత ప్రయత్నాలు మాత్రం దయచేసి చేయకండి. 1 డే చూడండి, లేదు అంటే ఇమ్మీడియట్గా తెల్లారి డాక్టర్ కాడికి పోరు. ఏ సమయం ఎట్లుంటుందో మనకైతే తెలియదు. డాక్టర్ కాడ పోయి టెస్టులు అయితే అన్నీ చేసుకోరు. నేను అదే ఫీల్ అయినా. నిన్న మధ్యాహ్నం నుంచి కొంచెం బాగా నీరసంగా ఉండే, ఫీవర్ తక్కువ ఉంది. ఇక సాయంత్రం అయితే నా కొద్ది ఫీవర్ పెరిగింది. ట్యాబ్లెట్ వేసుకున్నా, నైట్ కొంచెం తగ్గిన టైం కానీ మళ్ళీ మిడ్ నైట్లో మళ్ళీ బాగా ఫీవర్ వచ్చింది, మస్తు నీరసం అనిపించింది. నేను అప్పుడే ఫిక్స్ అయినా తెల్లారి డాక్టర్ కాడ పోవాలని. పొద్దుగాలని డాక్టర్ కాల్ చేసి 10:30కి అపాయింట్మెంట్ అయితే తీసుకొని డాక్టర్ అన్ని టెస్టులు చేయించిన తర్వాత సాయంత్రం ఇంతకుముందు రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. డాక్టర్ దగ్గర పోయి అక్కడ చూపించుకుని ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు, జస్ట్ సింపుల్ వైరల్ ఫీవర్ అని చెప్పిండు డాక్టర్. మీకు వస్తే కనుక తప్పకుండా డాక్టర్ని అయితే చూపించుకోండి. నెగ్లెక్ట్ అయితే అస్సలు చేయకూడదు ఈ పీరియడ్లో. మధ్యాహ్నం ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి పిల్లల దగ్గరికి అస్సలు పోలే. నేను ఇదే రూమ్లో, కిడ్స్ బెడ్రూమ్లోనే క్వారంటైన్ అయిపోయింటే ఎక్కడైతే నేను వర్క్ చేసుకుంటానో అదే బెడ్రూమ్లో నేనైతే ఉండిపోయినా. వాళ్ళని ఇక్కడికి రానిస్తలేను, నేనైతే అవతలికి వెళ్తలేను. డైనా మాత్రం ఇట్లా వచ్చి కోటన్ తీసుకొని చూస్తుంది అంటుంది, వెళ్తుంది, దగ్గరకు వద్దాం అంటుంది. కానీ వద్దు డాడీ, రావద్దు రావద్దు అని చెప్పిన డోంట్ కమ్ అనగానే బాయ్ చెప్పి అయిపోతుంది. కృతిక మాత్రం బాగా ఫీల్ అవుతుంది, డాడీ ఎందుకు నీకు ఇట్లా అయింది డాడీ అని. కారం పొడి ఇడ్లీ జ్వరం వచ్చినప్పుడు ఇట్లా తినడమే బెటర్. గుడ్ నైట్ ఈ రోజుకైతే ఇది. మళ్ళీ రేపు మార్నింగ్ కలుస్తాం మిమ్మల్ని. బాయ్, గుడ్ నైట్, హ్యావ్ ఎ స్వీట్ డ్రీమ్స్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయినా, స్నానం కూడా చేసిన. స్నానం అంటే ఎట్లా అంటే హాట్ వాటర్ పెట్టుకొని ఒక క్లాత్తో నిత్య అయితే తుడుచుకున్నా. కొంచెం నైట్ ఫీవర్ మళ్ళీ ఎక్కువ వచ్చిండే, మిడ్ నైట్లో వచ్చింది. కానీ ఇంకా తర్వాత నుంచి అయితే ఏం లేదు. ఇప్పుడైతే మంచి క్యూర్ అయితే అయిపోయినా. కొంచెం నీరసం అయితే ఉంది, ఫీవర్ అయితే లేదు. మార్నింగ్ 4 o'clock అట్లా నుంచి అయితే మెలకుతోనే ఉండుంటుంది. హాట్ వాటర్ అయితే తాగుతున్నా, ఫ్రెష్ అప్ అయినా హాట్ వాటర్ తాగుతున్నా. మీరు సిక్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే హాట్ వాటర్ తాగడానికి ట్రై చేయండి, చాలా మంచిది హాట్ వాటర్. మనం ఎక్కువ హాట్ వాటర్ తాగాము కానీ
కేరళ ఆ సైడ్ అయితే ఎక్కువ హాట్ వాటర్ తాగుతారు. హాట్ వాటర్ అయితే చాలా మంచిది హెల్త్కి. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఈరోజు కూడా ఇడ్లీనే తిన్నా. నైట్ డిన్నర్ కూడా ఇడ్లీనే తీసుకుని ఉంటుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తీసుకున్నా. ఆఫ్టర్నూన్ అయితే ప్లెయిన్ రైస్ తిందాం అనుకుంటున్నా, వైట్ రైస్ విత్ ఎనీ పచ్చడి, ఆయిల్ లేకుండా. మా వైఫ్ చెప్పుంటుంది, మా ఇంట్లో ఒక చిన్న రోల్ ఉంది, ఆ రోల్లో ఆయిల్ లేకుండా పచ్చడి ముత్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఎంతమంది దోసకాయ పచ్చడి కూడా చేసింది మా వైఫ్, మీకు తెలుసు. దోసకాయ పచ్చడి ప్లస్ దోశలు అయితే తింటుంటే ఆ వీడియో కూడా ఉంది మన దాంట్లో, అంటే మేకింగ్ వీడియో కాదు. సో పచ్చడి వేసుకొని వైట్ రైస్ తిందామని అయితే అనుకుంటున్నాం. అది తినేసి ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ పడుకోవడమే చెప్పినా కదా, కంప్లీట్గా రెస్ట్ అని చెప్పేసి టీ తాగుదామని అయితే అనుకున్నాం. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఎప్పుడైనా మీరు సిక్ ఉన్నప్పుడు టీ తాగేటప్పుడు ఇందులో జిందా తిలి స్మాత్ అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఓ రెండు డ్రాప్స్ అయితే వేసుకోండి, రెండు డ్రాప్స్ వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోండి స్పూన్తోని, మంచిగా కలుపుకొని తాగండి. బా వేడివేడి ఛాయ్లో జిందా తిలి స్మాత్ వేసుకొని తాగుతుంటే ఆ టేస్ట్ నషాలానికి ఎక్కుతుంది, మంచిగా అనిపిస్తుంది టేస్ట్ మాత్రం. మనకి ఇట్లా సర్ది గొంతులు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ పోతుంది. మా ఇంట్లో ఎక్కువ ఇదే యూజ్ చేస్తాం. ఎట్లా అంటే పాప ఏడ్చింది అంటే వుడ్ వర్డ్స్ పట్టండి అని అంటారు కదా, అట్లనే పాప ఏడ్చింది అంటే తల్లో జిందా తిలి స్మాత్ పెట్టండి అని అంటాం. మేము అంతగా యూజ్ చేస్తాం, పిల్లలకు మంచిగా యూజ్ చేస్తాం, మంచిగా వర్కౌట్ అవుతుంది. సర్ది లేచినా ఇబ్బంది పడ్డా గిట్లనే. ఇట్స్ టైమ్ టు హ్యావ్ బ్రౌన్ బ్రెడ్. లంచ్ చేసి పడుకున్నా, మళ్ళీ బ్రౌన్ బ్రెడ్ అయితే తింటున్నా. కొంచెమే తింటున్నా కాబట్టి ఊకే పూట పూట ఆకలి అవుతుంది. లేచిన ప్రతిసారి ఆకలి అవుతుంది అనమాట, అందుకోసం అనే బ్రౌన్ బ్రెడ్ తింటున్నా. మా వైఫ్ కూడా చెప్పుకుంటే డిన్నర్ కూడా తొందరగా చేస్తారు చపాతీ చేయని చెప్పేసి. సేమ్ అదే పచ్చడి ఉండే, అదే పచ్చడి డిన్నర్ కంప్లీట్ అయితే చేసుకుంటాం. కాసేపు అట్లా బయట తిరుగుదామని అయితే కిందికి వచ్చిన నేను కృతిక పొద్దు నుంచి ఇంట్లో ఉండి ఉండి చాలా బోర్ కొడుతుంది నిన్న నుంచి అంతా. సో అట్లా తిరుగుదామని అయితే కిందికి వచ్చినాం. మాస్క్ అయితే యూజ్ చేసినా కిందికి వచ్చినాయి అమ్మ, ఎందుకు మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కాగాలని చెప్పేసి. ఒక 10 నిమిషాలు వాక్ చేసుకొని ఇంటికైతే వెళ్తా. ఈరోజైతే సెకండ్ డే రోజు, జ్వరం ఏమీ లేదు, 90% జ్వరం తగ్గిపోయింది. అండ్ నీరసం కూడా 75-80% తగ్గిపోయింది. 10% ఫీవర్ ఉంది, 20% నీరసం ఉంది, అంతే. అంతా ఓకే. ఆఫ్టర్ అయినా లంచ్ చేసి లేచిన తర్వాత నుంచి అయితే బాడీ యాక్టివ్గానే ఉంది, అందుకనే కిందికైతే వచ్చిన. ఇట్లా మంచిగా చెట్లల్లా తిరిగి మంచి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి డిన్నర్ వేసి అయితే పడుకుందాం. నిన్న మార్నింగ్ ఎప్పుడో దిగినట్టుంది కిందికి, మళ్ళీ ఇప్పుడు కంప్లీట్గా రెస్ట్లోనే ఉండుంటి. డిన్నర్కి అయితే చపాతి రెడీ అయింది, చపాతి ప్లస్ ఆకుకూర. నైస్, పచ్చడితో తిందాం అనుకున్నా కానీ ఆకుకూర బాగుంటుందని చెప్పుంటే ఆకుకూరతో తింటున్నాం. నైస్ టేస్ట్. సరే ఉంటా, బాయ్, మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో.